ಏನಿದ್ರೆ ಯಾತ್ರೆಗೆ ಭಾರತ ಯಾತ್ರೆ ಅನ್ನೋದು ಏನು ಬಸ್ ಮೇಲೆ ಏನು ಬಸ್ ಯಾತ್ರೆ ಬಸ್ ಯಾತ್ರೆ ಬಾಂದ್ ಭಾರತ ಯಾತ್ರೆ ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ ಇದೇದೋ ಕಾಚಿ ಕಾಚಿ ಯಾತ್ರೆ ಲಾಗ అది కాదండి అది కాదు పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తున్నారని అంటే నాకు అర్థం అవుద్ది నాకే తెలియదు నిజంగా తెలియదు నిన్న ఆమె బుర్రబడ పెట్టే కదా కాశీ యాత్రలాగా లేకపోతే ఈ గంగాయమ్మ ఇది ఇది శారదమ్మ యాత్రలాగా ఏది ఏ యాత్ర నాకు అర్థం చెప్ప ఏంటి కాదు కదా ఏదమ్మా వెహికల్ నేమా సరే వెహికల్ నేమ్ పక్క పెట్టండి ఏడి పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నారు ఏది రాజకీయ యాత్ర రాజకీయ సభలు నిర్వహిస్తున్నారు అంతే నేను దాని మీద మీకు కావాలా ఏం కావాలి ఎక్కడ ఎక్కడ పెట్టారు దక్షిణ తట్టి నాకు తెలిసి పెట్టలే లేదా నో హైకోర్టు ఏమి ఇవ్వలేదు మా మేము పెట్టలేదు సార్ కాకినాడ ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వడం డీజీ గారు పర్మిషన్ ఇవ్వడం అది చట్టంలో అంతర్భాగం మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేస్తే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి డీజీని కలిసి పర్మిషన్ తీసుకుంటా అదే అది భాగం అది దాని గురించి పెద్దగా బొత్తంతో పెట్టి చూడటం ఏంటి ఎవరైనా ఏదైనా ఒక సెలబ్రిటీ వచ్చి వెళ్తున్నప్పుడు అది అది పర్మిషన్ తీసుకొని క్రౌడ్ బిల్డింగ్ వస్తుంటారు వాళ్ళు చూడడానికి వస్తారు వాళ్ళు అని అందరూ అడుగుతారు సాహసం దాన్ని పర్మిషన్ ఇస్తారు దాని సాహసం దానికి దాని గురించి డిస్కషన్ ఏంటి దాన్ని ఏంటి ఇప్పుడు అది ఎవరైనా ఆంక్ష పెట్టారని ఎవరు ఏ ఆంక్షలు లేదు రాజ్యాంగ బద్దంగా ఎవరికి ఏ ఆంక్షలు లేదు కానీ వెళ్ళే మనుషులు కూడా పరిస్థితులు చూసుకొని ఎవరికి ప్రధానికానికి ఇబ్బంది కలగకుండా డే టు డే యాక్టివిటీకి ప్రజలకు వచ్చే అసౌకర్యం కలగకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలి ఎవరు వద్దనడు ఎవరు వద్దాను లేదే ఎవరు పెట్టలే తప్పది మీ మీద వైసీపీ విముక్త దేనికోసం అంటే ఇస్తున్న సంక్షేమ సంక్షేమం వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదా తీసుకొచ్చిన తీసుకొచ్చిన విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు గ్లోబల్ సిటిజన్ గా తయారు చేద్దాం అనుకున్న విద్యా విధానము ఆపేస్తారా లేదు రైతులకు ఇస్తున్న సంక్షేమాన్ని ఏదైతే మేము తీసుకున్న రైతు భరోసాలు లేకపోతే వాళ్ళకి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమంలో వాటి అన్నింటినీ వాళ్ళు చాపేస్తారా చెప్పనండి లేదు ఇది చేస్తున్న జిల్లా ఒక మెడికల్ కాలేజీ ఇచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో ఎక్కడా కూడా మరి ఫ్యామిలీ కాన్సెప్ట్ తీసుకొచ్చి చేస్తున్న ఈ వైద్య విధానం ఆపేస్తారా చెప్పండి ఎందుకు చేస్తాడు ఈ రాష్ట్రం నుంచి చెప్పనండి పాలసీని ఈ పథకాలను ఆపుతారని చెప్పనండి ఇవన్నీ ప్రజలకి రసవస్తాయి నేను చెప్పానండి సిగ్గుపడాలా మొన్న వచ్చి వాళ్ళ పార్ట్నర్ వచ్చి ఏం చెప్పాడు మేము ఒకటి ఇస్తే ఆయన రెండు ఇస్తాడు సార్ మీరు రెండు ఇస్తే ఆయన మూడు ఇస్తాడు సార్ మేము మూడు ఇస్తే మూడు పాయింట్ ఒకటి ఇస్తాడు సార్ ఏవి కొత్త ఇప్పటి చెప్పారండి తిరిగి వచ్చి ఆపేస్తాడు ఏమండి ఇదంతా చొల్లుగబులు చెప్పుకొని ఏంటిది అల్టిమేట్గా ప్రజలు నాయనేతలు ప్రజలు ప్రజలు ఏది కోరుకుంటారో ప్రజలకు ఏది కావాలనుకుంటారో వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారో సామాజికు స్థైర్యం తేవాలా ఇది నా ప్రభుత్వం ఎస్ నాకు ఏ కష్టం వచ్చినా ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అని రాజశేఖర్ గారు ఏదైతే తెచ్చారో అది మళ్ళీ ఆ కొడుకు తనయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు స్థైర్యాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రధాని మార్మూలు ఉన్న కూర్చున్న మన ముసిరికి కూడా అలాంటి తెస్తే ఇట్స్ ఫైన్ ఎక్కడ తెచ్చారండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఒక పేటెంట్ చెప్పనండి ఒక ఈ కార్యక్రమం నాది అని చెప్పి చెప్పనండి పేటెంట్ కన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తారు మీరు రాజశేఖర రెడ్డి చెప్పారు ఇంకా స్వర్గీయ ఇంటి రామారావు చెప్పాడు 2 రూపాయల కిలో పోయింది తీసుకొచ్చి రాజశేఖర గారు అయితే ఓ పది 20 పథకాలు తీసుకొచ్చాడు ఆరోగ్యం తీసుకొచ్చాడు ప్రీతి సంబంధం తీసుకొచ్చాడు గుర్తి తీసుకొచ్చారు చెప్పనండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పేరు మీద ఎన్ని అవుతున్నాయి చూడండి ఎన్ని కొత్త పథకాలు తీసుకొచ్చారు ఎన్ని ఇంకా ఉన్న పథకాలకి దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఎంత ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాడు ఇవాళ డీబీటీ సిస్టమ్ ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా ఇస్తున్నాడు ఇది కావాల్సింది ప్రజలకి ఎంతసేపు చొల్లుగా చెప్పి టీవీలు 3 ఉన్నాయని దాన్ని ఆడించి వాళ్ళు రాజకీయ పార్టీ కదా ఏదో ఏదో అవాకో చవాకో ఏదో అదో మాట్లాడి ఏదో డ్యాన్స్ చేస్తే తక్కువ మరో ఇద్దరు తుమ్మిడిపోతే ప్రజలు ఏంటి ఏంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏమని చెప్పుకుని వెళ్తారు చెప్పు
ఏదో టక్కుడమ్మలు చేయాలి కదా ఆ టక్కుడమ్మలు ఇచ్చే చేస్తాను వాళ్ళు ఈ కాలకు వచ్చిన గజకన్న గోకన్న అన్నీ కూడా చేస్తారు అల్టిమేట్గా ప్రజలు మాత్రం ఇవన్నీ విద్యలు వీళ్ళు పకడ పేసగాలని ఆఖరు తేల్చేస్తారు.